నలుగురు దామిని సుధా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం ఆనపకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఆనపకాయ గారెలా మరి రండి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం. ముందుగా ఈ ఆనపకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు ఆనపకాయ నేను ఇలాగా తురిమి పెట్టుకున్నాను. ఆనపకాయ ఆనపకాయను చెక్కు తీసి ఈ విధంగా తురిమి తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. వరిపిండి 1 కప్, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి నేను ఇక్కడ చితకొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం. పచ్చిమిరపకాయ ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో వాటర్ ని యాడ్ చేయనవసరం లేదు ఎందుకంటే ఆనపకాయలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా గారెల పిండిని తయారు చేసుకున్నాను. ఇక్కడ మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా గారెల పిండిలాగా ముద్దగా కలపాలి. ఫ్రెండ్స్ ఈ పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. అప్పుడే గారెలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్న బాండింగ్ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఇంతలోపు మనం గారెలను తయారు చేసుకుందాం. ముందుగా ఒక ముద్దలా చేసి ఈ విధంగా ముద్దలా చేసి నేను ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇలా ఒత్తి మధ్యలో చిన్ని హోల్ పెట్టాలి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మనం ఇందులో ఎటువంటి మినపిండిని వాడలేదు. ఆయిల్ వేడెక్కేలోపు ఈ విధంగా గారె ముద్దను చేసుకోవాలి. ఈ విధంగా నేను గారెలను చేసేసుకున్నాను. ఇంతలోపు ఆయిల్ కూడా వేడెక్కింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెను జాగ్రత్తగా వేయాలి. ఇవి ఒక సైడ్ వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జాగ్రత్తగా మరొక సైడ్కు తిరిగేయాలి. ఇప్పుడు మరొక సైడ్ కూడా వేగాయి కదా ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడ టిష్యూ పేపర్ పెట్టాను ఎందుకంటే ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ పేపర్ అయితే. ఫ్రెండ్స్ మన అమ్మవారికి అయితే చక్కగా రౌండ్ గా వస్తాయి, నాకు మరి అంత రౌండ్ గా రాలేదు. ఇలా ఈ వాయి కూడా గారెలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా నేను టిష్యూ ఉన్న పేపర్ లో టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. అంతే ఆనపకాయ గారెలు రెడీ. రొటీన్ గారెలు కాకుండా ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ గారెలు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.